న్యూస్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 డేస్ కంటిన్యూస్ నెగిటివ్ ట్రెండ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈరోజు నిన్న కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మార్కెట్స్ లో మనం చూసాము. ఆల్మోస్ట్ లాస్ట్ 3 రోజులు కూడా చూసుకున్నట్టయితే ఒక కంటిన్యూస్ హయ్యర్ లెవెల్ నుంచి కూడా ఒక కంటిన్యూస్ ఒక షార్ప్ ఒక ఫాల్ అనేది మనం చూసాము. బట్ నిన్న కనుక చూసుకున్నట్టయితే కొంత లోయర్ లెవెల్స్ నుంచి ఒక రికవరీ అనేది మనకు కనిపించింది. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 12,300 లెవెల్ని రీచ్ అవ్వకపోతే కనుక చూసుకున్నట్టయితే అక్కడ నుంచి కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12,300 లెవెల్ ఎబోనే మనకి సపోర్ట్ లెవెల్ అనేది కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా నిన్న కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్మోస్ట్గా ఒక 75 పాయింట్స్ పాజిటివ్ వేస్తూ 12,180 వద్ద క్లోజ్ అవ్వడం అని చూసాము. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే 270 పాయింట్స్ పాజిటివ్గా 41,386 వద్ద నిన్న క్లోజింగ్ చూసాము సెన్సెక్స్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక చక్కటి ఒక పాజిటివ్ ట్రెండ్లో మనం నిన్న చూసాము. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పైగా అప్ ట్రెండ్లో నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. 31,000 ఎబో నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. ఇక ఏషియన్ మార్కెట్స్ ఆ విషయానికి వచ్చినట్టయితే అటు ఏషియన్ మార్కెట్స్లో కనుక చూసుకున్నట్టయితే కరోనా వైరస్ భయాలు కనుక చూసుకున్నట్టయితే ఇంకా వెంటాడుతున్నాయని చెప్పాలి. సో దాని కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా కొంత ఫ్లాట్ టు మిక్స్డ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్లాట్గానే కనిపిస్తుంది. జస్ట్ ఒక 20 పాయింట్స్ నెగిటివ్ నస్తూ 12,167 వద్ద 176 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే వైరస్ ప్రభావంతో అటు చైనాలో 25 అలాగే ప్రపంచవ్యాప్తంగా 800 మంది కూడా మరణించడం జరిగింది. ఇక ఓవరాల్గా రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే అల్ట్రాటెక్ సిమెంట్, అవర్స్ ఫైనాన్షియల్స్, అగ్రిటెక్ ఇండియా, అలాగే అతుల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, జిఎస్డబ్ల్యూ స్టీల్, ఓరియంటల్ హోటల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ మరియు టెక్ ఇండియా నిర్మాణం ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్నాయి. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ వెంచర్స్ Q3లో ఆల్మోస్ట్ ఇది 13.7% నెగిటివ్గా ఇది పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 104 crores కి ఇది పరిమితమైందని చెప్పుకోవచ్చు ఈ నికర లాభం కనుక చూస్తే. ఇక జెన్సార్ టెక్నాలజీస్ కూడా చూసుకున్నట్టయితే 50.6% ఇది కూడా కొంత నెగిటివ్గానే రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక బయోకాన్ కూడా Q3లో కనుక చూసుకున్నట్టయితే 6.6% కంపేర్ టు ప్రీవియస్ కనుక చూసుకున్నట్టయితే ఇది 6.6% తగ్గి 202.8 crores కి ఇది కూడా పరిమితమైంది. సో ఈరోజు మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండనున్నాయి అలాగే మార్కెట్స్ కదలికల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు కుటుంబరావు గారు, అట్ ద సేమ్ టైమ్ రాజేంద్ర గారు మనతో ఉన్నారు. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మార్కెట్స్కి సంబంధించి పైన స్కూల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి మీరు కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ ఆన్సర్స్కి లభిస్తాయి. హాయ్ కుటుంబరావు సార్, అండ్ హాయ్ రాజేంద్ర గారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే సార్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 డేస్ మనం చూసుకున్నాము ఒక కంటిన్యూస్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే కొంత రికవరీ అనేది మార్కెట్స్లో మనం చూసాము. బట్ 12,300 లెవెల్ని కనుక రీచ్ అవ్వకపోతే కొంత నిఫ్టీ అక్కడ నుంచి కొంత నెగిటివిటీ అనేది మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ పైన ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మనం చూసాం 3 డేస్ డౌన్ఫాల్ తర్వాత నిన్న కాస్త రికవరీ కనిపించింది అనమాట. దాదాపు 73 పాయింట్స్ నిఫ్టీ పెరగటం కూడా చూసాం. అయితే బేసికల్లీ ఆయిల్ స్టాక్స్ పెరగటం కూడా నిన్న చూసాం. ఐఓసీ కానీ, బీపీసీఎల్ కానీ అలాంటి స్టాక్స్ అండ్ సెలెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా లైక్ బాగా పడిపోయిన ఎస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటివి. అయితే నిన్న రికవరీ కాస్త అట్రిబ్యూట్ చేయాలంటే కనుక క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గటం వలన, ప్లస్ యూఎస్ మార్కెట్స్ కూడా లైఫ్ టైం హైస్ దగ్గర క్లోజ్ అవ్వటం, ఇవన్నీ కూడా మార్కెట్కి పాజిటివ్గా క్లోజ్ అవ్వటానికి కంట్రిబ్యూట్ అయినాయి. ఓవరాల్గా మాత్రం మార్కెట్లో షార్ప్ వొలటిలిటీ కాస్త తగ్గుతుందన్నమాట ఇదివరకటి కంటే కూడా అనమాట. ఎందుకంటే బడ్జెట్ ముందు కాస్త కాషన్ పెరుగుతుంది. మీరు అన్నట్టు బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఒకటి 12,100 to 12,300 మధ్యలో మార్కెట్ మూవ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. అన్లెస్ 12,300 నిఫ్టీ క్రాస్ అయితేనే కాస్త ఎక్కువ మొమెంటం రావచ్చు, ఫాలో బయింగ్ రావట్లేదు చాలా స్టాక్స్లో. కాబట్టి ఒకరోజు పెరిగితే మళ్ళీ నెక్స్ట్ డే తగ్గటం సమ్ న్యూస్ తోటి. ఎందుకంటే టిపికల్ ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, మొన్న ఒకరోజు 7% పెరగటం, నిన్న మళ్ళీ 7% పడటం. కాబట్టి ఇలాంటి మూవ్స్ ఉన్నప్పుడు అనమాట ట్రేడర్స్కి కూడా కొంచెం టఫ్ టైమ్స్ ఉంటాయి. బట్ జనరల్లీ మార్కెట్లో ఎఫ్ఐ బయింగ్ బాగుందన్నమాట. ఎందుకంటే నిన్న కూడా దాదాపు 1,300 కోట్లు ఎఫ్ఐఎస్ బై చేశారని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఎఫ్ఐ బయింగ్ కంటిన్యూస్గా ఉంటే కనుక మార్కెట్స్ ఈ రేంజ్లో కూడా సస్టైన్ అయ్యి అప్పుడే ఉండొచ్చు. బై ఆన్ డిక్లైన్స్ మార్కెట్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే April 1st నుంచి కూడా ఒక మేజర్ రూల్ చేంజ్ వస్తుంది. ఏదైతే కనుక ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఇండివిజువల్ కంపెనీస్లో ఉందో అది ఆటోమేటిక్గా సెక్టార్ లిమిట్కి హైక్ అవుతుందన్నమాట. కాబట్టి ఏదన్నా కంపెనీ సపోజ్ డిఫెన్స్ సెక్టార్లో ఉంది, అది 25% కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఉందనుకోండి, సెక్టార్కి 49% లిమిట్ ఉంటే ఆటోమేటిక్ 49%కి ఇంక్రీజ్ అవుతుంది అన్లెస్ అండ్ అంటిల్ కంపెనీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తే తప్పితే. కాబట్టి
ఒకేసారి 1.5 బిలియన్ టు 2 బిలియన్ డాలర్స్ అనమాట ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పోస్ట్ ఏప్రిల్ వచ్చే పాసిబిలిటీ ఉంది వన్స్ సెక్టార్ లిమిట్స్ ఇంప్రూవ్ అయితే. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎఫ్ఐ ప్రెజెన్స్ ఎక్కువ ఉన్న స్టాక్స్లో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు బయింగ్ ఎట్లా ఉంటుందో. భారతీ టెలి టిపికల్ ఎగ్జాంపుల్ అనమాట. భారతీ ఎయిర్టెల్ ఏజీ రివ్యూ ఏదైతే కనుక సుప్రీంకోర్టుది ఏజీఆర్ రివ్యూ వచ్చిందో దాని తర్వాత ఆటోమేటిక్ వోడాఫోన్ నుంచి మైగ్రేషన్ ఇళ్ళకి వస్తుందంటే 11-ఇయర్ హైక్ వచ్చేసింది స్టాక్ దాదాపు 525 రూపీస్ కింద క్లోజ్ అయిందనమాట. కాబట్టి అండ్ అంత బయింగ్ వచ్చి అంత లైఫ్ టైం హైక్ రావడానికి కారణం కూడా ప్యూర్లీ ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ భారతి. మేబీ అది ఎంఎన్సీ కంపెనీ కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా బయింగ్ కంటిన్యూ అయితే. కాబట్టి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ బై ఆన్ డిక్లైన్స్ అంటాను. బ్రాడర్ మార్కెట్ బాగుంటుంది. ఇప్పటికీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి ఫ్రంట్ లైన్ ఇండిసీస్ని. రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది. మంచి రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ అన్నింటినీ కూడా ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. రాజేంద్ర గారు, ఓవరాల్ గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఐ థింక్ లాస్ట్ 4 డేస్ ట్రేడింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 12,430 నుంచి ఆల్మోస్ట్ 12,087 దాకా పడుతుంది నిమిషం. అంటే క్లోజ్ టు అబౌట్ 350 పాయింట్స్ పడినాక ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. నిన్న నా ఉద్దేశంలో ఆ పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ అని నా ఉద్దేశం థర్స్డే రోజు. సో ఈరోజు క్లోజింగ్ చాలా క్రూషియల్. 12,205 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. అంటే వీఆర్ జస్ట్ అబౌట్ 10 పాయింట్స్ అవే ఫ్రమ్ 20-డే మూవింగ్ యావరేజ్. దాని అబో ఆర్ 3-డే హై ఏదైతే ఉందో 12,230 దాని అబో క్లోజ్ అయింది అంటే కనుక మేబీ మొన్నటి లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అన్న ఉద్దేశం, విచ్ ఇస్ 12,087. అండ్ మనం పదే పదే చెప్పుకుంటా ఉన్నాం 9th రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఆ గ్యాప్ హై చూస్తే 12,132, లో చూస్తే 12,044. సో 50% ఆఫ్ ద గ్యాప్ ఫిల్ చేసింది కాబట్టి మేబీ ఇక్కడ ఒక బాటమ్ అనేది ఫామ్ అయిందని అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. బట్ కండిషన్ ఏంటి అంటే కనుక ఈరోజు క్లోజింగ్ 12,230 అబోవ్ అవ్వాలి. సో అప్పుడు 12,230 అబోవ్ అయింది అంటే కనుక 12,030 అండ్ 12,430 ఈ 400 పాయింట్స్లో రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ చార్ట్స్ చూస్తున్నాం మనం. స్వింగ్లో చూస్తే 30,899, అది ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం అట్ 30,614. అండ్ నిన్నటి క్లోజింగ్ చూస్తే కనుక 31,004 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ ఈ రోజు కనుక 31,171 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 150 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అంటే కనుక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాటమ్ ఫామ్ అయిందని అనుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20-డే చూస్తే కనుక 31,569, మేబీ అక్కడ దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బయ్ ఆన్ డిప్స్గా మనం ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాప్ లాసెస్ కొద్ది దూరంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 3-డే లో అంటే 12,087 కింద నిఫ్టీ అండ్ 30,614 కింద బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ఇన్ ద కమింగ్ డేస్ వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఓకే అండి. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో రియాలిటీ సెక్టర్ ఎన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు పరుగులు తీస్తోంది. సిటీ సరౌండింగ్ ఏరియాస్ తో పాటు చుట్టుపక్కల ఉన్న టౌన్స్ లో కూడా ల్యాండ్స్ ప్రాపర్టీస్ కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా హైదరాబాద్ కు అన్ని దిక్కులా డెవలప్ అయ్యేలా చర్యలు కూడా చేపడుతున్నామని చెప్తోంది. ఇలాంటి సమయంలో ప్రాపర్టీస్ కోసం ఎంక్వైరీస్ కూడా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎంక్వైరీస్ ఉంటున్నాయని రియల్టర్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ ప్రాపర్టీ షో ఏర్పాటుకు సిద్దమవుతోంది. మాదాపూర్ లోని హైటెక్స్ లో 3 రోజుల పాటు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2020 జరగనుంది. జనవరి 1-2 తేదీల్లో 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ ఎక్స్పో జరగనుంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఏర్పాట్లు సన్నాహకాలపై క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణారావు అలాగే జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూసేయండి. క్రెడాయ్ హైదరాబాద్ తర్వాత మేము ప్రాపర్టీ షో 9వ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నామండి హైటెక్స్ ప్రాంగణంలో. జనవరి 31 నాడు, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 2 రోజు దాదాపు 15,000 ప్రాపర్టీస్ అక్కడ డిస్ప్లే చేయబడతాయి. 80 మంది డెవలపర్స్ అందరు క్రెడాయ్ మెంబర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. క్రెడాయ్ పార్టిసిపేట్ అవుతున్నారు దీంట్లో. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అన్ని రకాల ప్రాపర్టీస్ అక్కడ డిస్ప్లే చేయబడతాయి. ఎవరెవరైతే ఇల్లులు కొనుక్కోవాలనుకుంటున్నారో ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి విజిట్ చేయండి. మీకు కావలసిన రేంజ్లో మీకు కావలసిన సైజులో అక్కడ అవైలబుల్ ఉంటుంది. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీకు ఈ 3 రోజులు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల మీద చర్చలు ఉంటాయి. లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది TV5 ద్వారా. సో దాంట్లో కూడా మీరు పాల్గొనవచ్చు, వినొచ్చు. ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు, MANUD మినిస్టర్ గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు ఈ ప్రాపర్టీ షోకి 31st రోజు అండి. సో మీరు వారు చాలా చక్కగా మాట్లాడతారు అనే విషయాల మీద, రియాలిటీ మీద కూడా. సో
అందరినీ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఈ ప్రాపర్టీ షోలో మెయిన్గా చెప్పాల్సిందంటే ద బెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అపర్ణ, వాసవి, జేవీ ఇన్ఫ్రా, ఎస్ఎంఆర్ బిల్డర్స్, ఇండీస్, ప్రణవ, మై హోమ్, వీళ్ళంతా మా ప్లాటినం స్పాన్సర్. దే హ్యావ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్, ఈవెన్ డైమండ్ ఐటీ, ఇలా చాలా ద బెస్ట్ బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ దేర్ విత్ అస్. అండ్ ఇప్పుడున్న ఈ ప్రస్తుత ప్రాపర్టీ ఇష్యూ లోపల ద బెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అనమాట మనం, ఎందుకంటే డే టు డే దేర్ ఇస్ ఎవాల్వ్మెంట్ అండ్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి మనకి లాస్ట్ 5 ఇయర్స్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఇప్పుడున్న ప్రాజెక్ట్స్కి దాంట్లో కొత్తదనం ఉంటుంది. పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ గివింగ్ లాట్ ఆఫ్ అమెనిటీస్ అనమాట. సో ఈవెన్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగింది, ద మెటీరియల్ దే ఆర్ యూజింగ్ ఇస్ సుపీరియర్, ఇంటర్నల్ ఆల్సో వాట్ ఎవర్ ద మెటీరియల్ దే ఆర్ యూజింగ్ ఇస్ మచ్ సుపీరియర్. దాంతోపాటుగా దే ఆర్ గివింగ్ మోర్ ఫోకస్ ఆన్ లైక్ ఓపెన్ ఏరియాస్, లాట్ ఆఫ్ గ్రీనరీ దే ఆర్ ప్రొవైడింగ్. అంటే ఎందుకంటే దే ఆర్ గివింగ్ కంఫర్ట్ టు ద పీపుల్ హూ ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ, నాట్ ఇన్ ఓన్లీ మేకింగ్ మనీ అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. వీ హ్యావ్ టు గివ్ ఏ బెటర్ ప్రాపర్టీ ఏ పర్చేజర్ అనే దాని మీద మా క్రెడై మెంబర్స్ ఇప్పుడు కూడా చూస్తున్నారు. కాల్స్ అండ్ మెయిల్స్లోకి వెళ్లే ముందు న్యూస్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. చంద్రమౌళి ఫ్రమ్ కర్ణాటక, హలో. చెప్పండి మేడం. యా చెప్పండి చంద్రమౌళి గారు. డాక్టర్ లాల్పతి ల్యాబ్స్, చందనూరు శారదా ఎనర్జీ. ఓకే, హోల్డ్ చేస్తున్నాను. ఉంచుకోవచ్చా అమ్ముకోవచ్చా? లాల్పత్ ల్యాబ్స్ అండ్ విశాఖ ఎనర్జీ అంతేనా? ఎందుకంటే ఆల్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా ఉంది. ఎనీ డిక్లైన్ లో అనమాట స్టాక్ బై చేయమని చెప్పేసి చెప్తాను. ఇప్పుడే ఆ సెక్టార్ అనమాట, అలాంగ్ విత్ హాస్పిటల్స్ ఈ సెక్టార్ లో కూడా ఫారెన్ ఇన్వెస్టర్ ప్రెజెన్స్ బాగా పెరుగుతుంది. వేరే శారదా వచ్చేసేపటికి కాస్త వెయిట్ అండ్ వాచ్ అని అంటానండి. అంత తొందరపడి బై చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ బై చేసి ఉండుంటే గనక హోల్డ్ చేయమని చెప్పేసి అని చెప్తాను. మరో కాలర్ ఉన్నారు, వాసు ఫ్రమ్ హైదరాబాద్, హలో. వాసు చెప్పండి. ఐసిఐసిఐ లాంబార్డ్ ప్లస్ హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ రెండు లాంగ్ టర్మ్ గురించి తీసుకోవచ్చా? టెక్నికల్ గా ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఫండమెంటల్ ఓకే, రెండు కూడా హయ్యర్ హైస్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఐ థింక్ దిస్ ఈస్ ద థీమ్ యాక్చువల్లీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈస్ ద థీమ్. సో మీరు రెండు కూడా మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో డబుల్ అయిన స్టాక్స్ అండి. సో నా ఉద్దేశంలో మేబీ హెచ్డిఎఫ్సి లైఫ్ అరౌండ్ 540 దగ్గరే సపోర్ట్ ఉంటుంది, బికాస్ ఇది 340-350 నుంచి క్లోజ్ టు 620 దాకా వెళ్ళిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ మీకు ఇక్కడ నుంచి ఒక 20% కరెక్ట్ అవుతేనే ఎంట్రీ పాయింట్స్ మనకు ఉంటాయి, లేదంటే ఈ స్టేజ్లో రిస్క్ అండ్ రివార్డ్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. సో రెండు స్టాక్స్ కూడా మీరు వాచ్ చేయండి. ఐ థింక్ ప్రాబ్లీ 15% కరెక్షన్లో మీరు 2-3 ప్రైస్ పాయింట్స్, అఫ్ కోర్స్ మనకి 15% కరెక్షన్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇమీడియట్లీ తీసుకోండి, అప్ టు 15% ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. సో డెఫినెట్లీ యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ దీంట్లో. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి విద్యాసాగర్ రావు కాలర్ ఉన్నారు, హలో. హలో, ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది. మనము మెయిల్స్ కూడా చూద్దాము ఆల్టర్నేటివ్లీ. అవినాష మెయిల్ చేశారు, గ్రాన్యూల్స్ ఇండియా 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు అరౌండ్ 130లో, ఇది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఈ 1 మంత్లో బాగా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. స్టాక్ దాదాపు 100 నుంచి ఇప్పుడు 150 కూడా క్రాస్ అయిపోయింది అనమాట. లిటరలీ 50% రిటర్న్స్ పైన ఇచ్చింది జస్ట్ 1 మంత్లో స్టాక్. బట్ స్టిల్ ఇంకా కాస్త మొమెంటం ఉంది, ప్లస్ అనమాట కంపెనీలో యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వేరే మేజర్ ఎఫ్ఐ గ్రూప్ అనమాట ఈక్విటీ తీసుకోవటం కానీ ఇట్లా ప్లేస్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి హోల్డ్ చేయమంటాను, పార్షియల్గా ఆయన ఎగ్జిట్ అవ్వాలి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా అని చెప్పేసి అని అనుకుంటే కనుక క్లోజర్ టు 175 కాస్త పార్షియల్ ఆఫ్లోడ్ చేసుకోవచ్చు. హాజ్బ్యాండ్ నుండి వెంకట్ కాలర్ ఉన్నారు, హలో.
నా దగ్గర వేరే ఇంజనీర్స్ ఉన్నాయండి, 100 షేర్స్, అది 10% లాస్ లో ఉన్నాను. అది వేరే, అది అంబిసి వేరే, ఇంకేమైనా పాలికాప్ ఏమైనా తీసుకోమంటారా కుటుంబం, లేదా ఇందులోనే కంటిన్యూ అవ్వమంటారా లాంగ్ టర్మ్? కంపెనీ పేరు అండి? ఏమండి కంపెనీ పేరు ఒకసారి రిపీట్ చేస్తారా? వేరక్ ఇంజనీర్, ఇంజనీర్ వేరక్, VARROC. ట్రాక్ చేస్తున్నారా? నేనైతే ట్రాక్ చేయట్లేదు. యా, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ థిన్లిటెడ్ అండ్ అన్నోన్ నేమ్ అండి వ్యారెట్. బేసికలీ ఇది మీకు స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్లో కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్. 1178 నుంచి ఆల్మోస్ట్ మనకి 380 దాకా పడుతుంది చూసాం. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 483. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అనే నా ఉద్దేశం అండి. ఓన్లీ థింగ్ హోప్ ఏంటంటే 520 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ మీరు ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ అండి. సో దీనిలోంచి ఎగ్జిట్ అవ్వమని చెప్తాం. అనంతపురం నుండి రాజేష్ కాలర్ ఉన్నారు. హలో మేడం. రాజేష్ చెప్పండి. మేడం, గోకుల్ దాస్ ఎక్స్పర్ట్స్ లిమిటెడ్ ఇది ఈ ప్రైస్ లో బై చేద్దా? అలాగే ప్రీకాల్ లిమిటెడ్ నాకు వచ్చేసి 26 లో కొన్నాను, దాన్ని ఇప్పుడు అట్లే పొజిషన్ కొనసాగించమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? అది ఒకటి. RVNL అది వచ్చేసి 23 రూపీస్ లో తీసుకున్నాను, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కమ్మంటారా? ఈ మూడు స్టాక్స్ పైన కొంచెం చెప్పగలరా? RVNL నిన్న చూసామండి, మంచి వాల్యూమ్స్ తోటి జంప్ అవటం, దాదాపు 10% పెరగటం, అండ్ మోర్ ఓవర్ బాంబేలో కూడా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. అండ్ కంపెనీ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీ, హ్యూజ్ ఈక్విటీ ఉందన్నమాట, 2000 crore ప్లస్ ఈక్విటీ. అందులో దాదాపు 88% ప్రభుత్వం దగ్గర ఉన్నా కూడా ఫ్లోటింగ్ దాదాపు 240-250 crores ఉంది, కాబట్టి హ్యూజ్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తాను. స్టాక్ 35 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉందండి 6-8 మంత్స్లో. మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్ అది RVNL. ప్రికాల్ అయితే అస్ ఆఫ్ నో పొజిషన్ హోల్డ్ చేయమంటారండి. కంపెనీ రీస్ట్రక్చరింగ్ అవుతుంది, వాళ్ళకున్న కొన్ని డివిజన్స్ డీమర్జ్ చేసే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ అండ్ వీళ్ళు నార్త్లో ఉన్న ల్యాండ్స్ అమ్మటం, అది క్యాపిటల్ గెయిన్స్ బుక్ చేయడం కూడా అవుతుంది, కాబట్టి అస్ ఆఫ్ నో అయితే ప్రికాల్ హోల్డ్ చేయమంటాం. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో మేడం. నమస్తే మేడం, నేను విద్యాసాగర్ మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి విద్యాసాగర్ గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారాలు సార్. గుడ్ మార్నింగ్. నేను ఎల్టీ ఫుడ్స్, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, IDFC బ్యాంక్ కొనుక్కోవాలనుకుంటున్నాను సార్. ఈ రేట్ లో ఎంటర్ కావచ్చా? ఇది లాంగ్ టర్మ్ హొరైజన్ కు బాగుంటుంది, 3 ఇయర్స్ హొరైజన్ కు. ఎల్టీ ఫుడ్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, థర్డ్ స్టాక్ వచ్చి IDFC ఫస్ట్ బ్యాంక్ సార్, ప్లీజ్ సార్. అంటే ఇందులో 2 స్టాక్స్ అయితే నేను క్లోజ్గా ఫాలో అయ్యే స్టాక్స్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ అయితే ఎవ్రీ డిక్లైన్లో బై చేయమంటే, ఎందుకంటే ఇప్పుడు డైరీ ఇండస్ట్రీకి బెటర్ టైమ్స్ కూడా వచ్చినాయి మళ్ళా. ఎందుకంటే మిల్క్ ప్రైజెస్ పెరగటం మనం చూసాం, పౌడర్ షార్టేజ్ కూడా. బేసికల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కాస్త లాప్ సైడెడ్ పాలసీ వలన ఇంపోర్ట్స్ ఏదైతే కనుక పౌడర్ టైంకి చేయలేదో, దాంతో రీటైల్లో ప్రైజెస్ కూడా జంప్ వస్తుంది. డెఫినెట్లీ ఈ క్వార్టర్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఆల్ డైరీ కంపెనీస్ విల్ డూ బెటర్. కరెంట్ లెవెల్స్ నుంచి హెరిటేజ్ అనదర్ 15-25% గెయిన్ అయ్యే పాసిబిలిటీ స్టాక్ ఈజీగా కనిపిస్తుందండి. చెన్నై నుండి చందు కాలర్ ఉన్నారు. హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ చందు, చెప్పండి. ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్ లో టాటా గ్లోబల్ బెవరేజెస్, అదాని గ్రీన్ కంపెనీస్ కొనుగోలు చేయొచ్చా లేదా అని కనుక్కుందాం కాల్ చేశాను. కొంచెం ఓకే సలహా ఇవ్వగలుగుతారా? యా, టాటా గ్లోబల్ అయితే బ్రేక్అవుట్ చార్ట్ అండి, సో డెఫినెట్లీ కొనమనే చెప్తారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూడాల్సింది, లాస్ట్ 1 మంత్లో ఈ స్టాక్ 300 నుంచి 390 దాకా పెరగడం చూసాం. సో ఎప్పుడైతే 30% పెరుగుతుందో రిట్రేస్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో 100 రూపీస్ అప్ మూవ్ అనుకుంటే అట్లీస్ట్ 30-35 రూపీస్ పడితే ఇట్స్ ఎ గుడ్ బై అవుతుంది. అండ్ ఆల్ టైమ్ హై దీన్ని చూస్తే కనుక 333, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వండి. మిస్అవుట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇమీడియట్లీ మీరు తీసుకోవాలి. మేబీ ఒక 10-15% కరెక్షన్లో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లో చూస్ చేసుకోండి. మేబీ 456 నెక్స్ట్ స్టాప్ అండి దీనికి. దాని తర్వాత మేబీ 500 or 600 దాకా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అదాని గ్రీన్ వచ్చేసరికి ఈ స్టాక్ కూడా మీకు లాస్ట్ 4 మంత్స్లో 43 రూపీస్ నుంచి 248 దాకా వెళ్ళి 192 దాకా రావటం చూసామండి. నా ఉద్దేశంలో 149 అనేది మేజర్ సపోర్ట్ ఉంది దీనికి. సో ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ పడితే మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. లేదు ఈ స్టాక్ని కూడా మిస్ అవుట్ అవ్వకుండా కొనాలి అనుకుంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోండి, మేబీ 20% ఆఫ్ క్వాంటిటీ అండ్ బ్యాలెన్స్ అరౌండ్ 150 దగ్గర మీరు ఫుల్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. విజయవాడ నుండి గోపి కాలర్ ఉన్నారు. హలో మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గోపి, చెప్పండి. కుటుంబరావు సార్కి, రాజన్ గారికి గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అమ్మా. సార్, కుటుంబరావు సార్ మాయిల్ గురించి చెప్పండి. రాజన్ గారు SMS ఫార్మర్ అండి, 50% లాస్ లో ఉన్నాను. ఓకే,
కొంచెం కుటుంబరావు సార్ ఏమో ఆయిల్ రికమెండ్ చేశారు, దీపావళి రికమెండేషన్ కొన్నాను 2 ఇయర్స్ బ్యాక్, అది హోల్డ్ చేస్తున్నాను. ఎస్ఎంఎస్ వర్మ కూడా 100 లో కొన్నాను, ఇప్పుడు 40-50 లెవెల్స్ లో ఉంది. హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయడానికి ట్రై చేయమంటారా సార్? హోల్డ్ చేయమని చెప్తానండి. మాయిల్ అయితే ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా చేయమంటాను, ఎందుకంటే మెటల్ స్పేస్ ఈ సంవత్సరం బాగా పెర్ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అక్రాస్ ద బోర్డ్. స్టాక్స్ చూస్తే కనుక స్లైట్లీ హయ్యర్ టాప్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మాయిల్ మీరు యావరేజ్ చేయండి, ఇక్కడ నుంచి డెఫినెట్లీ స్టాక్ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా 25-30% రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ అనమాట, పిఎస్యూస్లో డైవెస్ట్మెంట్ కూడా ఉంటుంది ప్రోగ్రాము, మాయిల్లో కూడా కాస్త డైవెస్ట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. అప్పుడు లిక్విడిటీ ఇంప్రూవ్ అయ్యి స్టాక్ ఇంకా పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్ఎంఎస్ కూడా హోల్డ్ అండి. యాజ్ ఆఫ్ నౌ మేబీ అనదర్ 3-4 మంత్స్ వరకు స్టాక్ పెర్ఫామ్ చేయకపోవచ్చు, ఎందుకంటే పేరెంట్ కంపెనీ రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా రాకపోవచ్చు అని అంటున్నారు. బట్ ఆ తర్వాత డెఫినెట్లీ బాగుంటుంది అని అంటున్నారు. పోస్ట్ జూన్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు ఎస్ఎంఎస్ కూడా. ఓకే, మనం మెయిల్స్తో షోని వైండ్ అప్ చేద్దాము. వెంకటరమణ మెయిల్ చేశారు, జిందాల్ స్టీల్ అండ్ భారతీ ఎయిర్టెల్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా, టెక్నికల్గా ఎలా ఉంటుందంటారు అని అడుగుతున్నారు. ఐ థింక్ భారతీ ఎయిర్టెల్ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ని డెఫినెట్లీ తీసుకోమని చెప్తాం. మొన్నటి బార్ చూస్తే కనుక 523 అండ్ 506 బార్, అండ్ నిన్నటి క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ 520 దగ్గర అయింది. మీకు 506 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను ఉంటే కనుక అటెంప్ట్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఈజ్ ఈక్వల్, ఎందుకంటే అబౌట్ 14 రూపీస్ రిస్క్ ఉంది, 14 రూపీస్ రివార్డ్ ఉంది, కాబట్టి దట్స్ అప్ టు యూ. అండ్ జిందాల్ స్టీల్ యూ క్యాన్ అటెంప్ట్ అండి. దో స్టాక్ మీకు 130-190-180 దాకా పెరిగినప్పటికీ దీనిలో పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ జిందాల్ స్టీల్ 173 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ 192-198 దాకా నెక్స్ట్ ర్యాలీలో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. లహరి ప్రియ మెయిల్ చేశారు, యాక్సిస్ బ్యాంక్ జాన్ ఫ్యూచర్స్ 766లో 1 లాట్ తీసుకున్నారు, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఐ థింక్ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. ఎఫ్ఎండ్ఓలు ఎప్పుడు తీసుకున్నప్పుడు కూడా స్టాప్ లాస్ లేకుండా వి షుడ్ ఓన్ ట్రేడ్. సో నిన్న కూడా మనకి 730 దాకా రావడం చూసాం. ఐ థింక్ 706 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ పెట్టుకోండి, ఒకవేళ పెరిగితే 746 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. నీలిమ మెయిల్ చేశారు, గార్డెన్ రీచ్ 210లో 400 షేర్స్ తీసుకున్నారు, ఇది 2 ఇయర్స్ వ్యూతో కంటిన్యూ చేసుకుంటారా? హోల్డ్ చేయమని చెప్పేసి అంటుంది. ఆల్ పిఎస్యూ స్టాక్స్ హోల్డ్ చేస్తేనే బెటర్ అనమాట, ఎందుకంటే పోస్ట్ బడ్జెట్ డెఫినెట్లీ హ్యూజ్ ర్యాలీ ఇన్ పిఎస్యూ స్టాక్స్లో ఉంటుంది ఇన్ 6-9 మంత్స్ అని చెప్పేసి అని జనరల్లీ మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు అనమాట, హోల్డ్ చేయమంటారు. రామకృష్ణారావు మెయిల్ చేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1240లో అరౌండ్ ట్రేడ్ అవుతూ వస్తుంది, ఈ లెవెల్లో ఏమైనా లాంగ్ టర్మ్ బేసిస్ కోసం ఇన్వెస్టింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఎవ్రీ డిక్లైన్లో ఇట్స్ ఎ బ్లూ చిప్ కంపెనీ అండి, డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఫస్ట్ ఆల్వేస్ మూవ్ అయ్యేది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకే యూజువల్గా. Stay invested and buy on declines. Ramesha mail chesaru, Havells, Cummins and L&T entry points gurinchi adugutunnaru, ee level lo buying ki vellochcha? I think moodo kuda meeru weak stocks ni choose chesarandi, meek at least 3 years view untene ee stocks ni choose cheyali, otherwise avoid cheyamani cheptanu. Okay, samayam minchipoyindi. So idi vaalti business breakfast show karyakramam, stay tuned.